గోల్మాల్ భారీ కుంభకోణానికి పురుడు పోసుకుంటోంది. ఆలయంలోని అర్చకులు ఉన్నతాధికారులు ప్రాణం పోస్తున్నారు. రాజకీయాలకు బంధు ప్రీతికి అశ్రిత పక్షపాతానికి నిలయంగా మారిన కనకదుర్గమ్మ ఆలయం అక్రమాలపై స్పెషల్ రిపోర్ట్. కనకదుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. దండుకున్నోడికి దండుకున్నంత అన్నట్టుగా అధికారం ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది. నిత్యం అవినీతి అక్రమాలతో వివాదంగా మారే ఆలయ అధికారులు ఈసారి టెండర్ గోల్మాల్తో ఆదాయానికి గండి కొట్టే యత్నం చేస్తున్నారు. దుర్గగుడిలో గత వారంలో జరిగిన పలు టెండర్ల ప్రక్రియ అనుమానాలకు తావిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కాబోతున్న సమయంలో తలనీలాలు, చెప్పుల స్టాండ్, పార్కింగ్, కొబ్బరి చిప్పలు, ఆయిల్ డబ్బాల వేలంపాట నిర్వహించారు. కొబ్బరి చిప్పలు, చెప్పుల స్టాండ్కు మాత్రం విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఎక్కువ ఆదాయం, తక్కువ పెట్టుబడి ఉండడంతో టెండర్లను దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. కొందరు సిండికేట్ గా మారి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయగా మరికొందరు రాజకీయ నేతల్ని, అధికారుల్ని ప్రసన్నం చేసుకుని కొత్త కొత్త మోసాలతో టెండర్లపై కన్నేశారు. సిండికేట్ గా మారిన వారంతా 6 కోట్లతో పాడాలని నిర్ణయించుకున్నారు. అధికారులు మాత్రం 6 కోట్లకు పైన ఆదాయం పొందాలన్న లక్ష్యంతో వేలాన్ని వాయిదా వేశారు. ఒక్క కొబ్బరి చిప్పల వేలం మాత్రం వేసి అవినీతికి తెరలేపారు. ఈ నెల 15 జరిగిన వేలంపాటలో గతేడాది దక్కించుకున్న 47,20,000 టెండర్ దక్కించుకునేందుకు కొంతమంది సిండికేట్ గా మారారు. సిండికేట్లకే కేటుగాడైన మరో వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా 65,62,000 దక్కించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున టెండర్ పలకడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఆరా తీస్తే ఆలయ ముఖ్య అర్చకుడితో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని సమాచారం. వేలంపాటలో పాల్గొనేందుకు ముందుగా 5 లక్షల అడ్వాన్స్, టెండర్ వచ్చిన తర్వాత 48 గంటల్లో సగం డబ్బులు చెల్లించాలి. అయితే వేలం ముగిసి 5 రోజులవుతున్నా ఆ పాట పాడిన వ్యక్తి 10 లక్షలు మాత్రమే కట్టారు. నిబంధనల ప్రకారం 48 గంటల్లో డబ్బు కట్టకపోతే టెండర్ రద్దవుతుంది. ముందుగా చెల్లించిన 5 లక్షల అడ్వాన్స్ ఆలయం నిధికి చేరిపోతుంది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మరిపిళ్ల రవికుమార్ కట్టింది 10 లక్షలే. ఈ విషయాన్ని పసిగట్టిన TV9 ఈవో దృష్టికి తీసుకెళ్ళింది. అది మా ఇష్టం అంటున్నారు. కొబ్బరి చిప్పల వాళ్ళు ఆల్మోస్ట్ అంతా అమౌంట్ విత్ ఇన్ టైం కట్టారండి. అది కాకపోతే ఇంకొక కొద్దిగా ఉంది, ఇంకా 3.5 లక్షలు 7 లక్షల సమ్ ఉందండి కట్టవలసింది. అది అమౌంట్ కూడా వాళ్ళు కొద్ది టైం అడిగారండి. అది ఆప్షన్ మాకుందండి, ఇచ్చేది ఇవ్వండి. అలాగే చెప్పు స్టాండ్ అన్నారు, చెప్పు స్టాండ్ అసలు ఇంత మమ్మల్ని అడగలేదు. వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఉండదండి. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి కూడా ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పాటను పాడటం వల్ల మాకు బెనిఫిట్ అయిందండి దేవస్థానానికి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఈ టైం లోపల కడతాం సార్, కొద్దిగా మాకు అడ్జస్ట్మెంట్ ఉంది కడతామని చెప్పేసి అన్నారు. సో అది ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఇచ్చే టైం అండి. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వండి. చెప్పుల స్టాండ్ టెండర్లో మాత్రం అధికారులు డబ్బులు ముక్కుపిండి వసూలు చేశారు. కట్టకపోతే టెండర్ రద్దు చేస్తామని బెదిరించారు. 42 లక్షల సూపర్ స్టాండ్ మాదేనండి, మేమే పాడాము. ఈసారి అధికంగా ఎక్కువగా అమ్మవారి దేవస్థానానికి 64 లక్షల రూపాయలు పాడుకున్నాను నేను పాట. దేవస్థానానికి కట్టాల్సిన హాఫ్ అమౌంట్ కట్టేశాను సార్. నేను దేవస్థానానికి వాళ్ళు కట్టమన్నారు, 32 లక్షల రూపాయలు దేవస్థానం కట్టేశానండి. నేను 44 గంటలు కట్టాలన్నారండి, 44 గంటలు నేను కట్టేసేసాను దేవస్థానానికి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారన్నదే అసలు ప్రశ్న. ఈ వ్యవహారంలో మరో కిటుకుంది. టెండర్ వచ్చిన వ్యక్తి ఇప్పట్లో డబ్బులు కట్టే సూచనలు కనిపించడం లేదు. కొబ్బరి చిప్పల వ్యాపారానికి ఏప్రిల్ మే నెలలు మంచి సీజన్. పరీక్షలు పూర్తయిన విద్యార్థులు, వేసవి సెలవుల్లో వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకి 30,000 మంది వరకు ఉంటుంది. వీరిలో 90% మంది టెంకాయలు కొంటారు. అంటే 2 నెలల్లోనే దాదాపు 50% కొబ్బరి చిప్పల వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ వ్యాపారం జోరుగా సాగితే డబ్బులు చేతికొచ్చాకే ఈ కాంట్రాక్టర్ దయతలిచి డబ్బులు కట్టడం, లేదంటే అధికారులు రాజకీయ నేతలకు చెల్లించాల్సింది చెల్లిస్తే చాలనేది అసలు కారణమని గుడిలో ఓ కీలకమైన వ్యక్తి అనడం విశేషం. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చాలానే జరిగాయని, ఇందులో రాజకీయ నేతల నుంచి అధికారుల వరకు అందరి పాత్ర ఉంటుందన్నది భక్తుల ఆగ్రహం. కాంగ్రెస్ ను ఎదిరిస్తే కష్టకాలం తప్పదా? సీబీఐ అస్త్రాలతో గురిపెడుతుందా? యూపీఏతో పొత్తులో ఉన్నప్పుడు కేసులో ఊసు ఎందుకు ఎత్తలేదు? కరుణానిధి మద్దతు ఉపసంహరించుకున్నందుకు కేంద్రం కక్ష సాధిస్తోందా? తమిళనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలు నిజమనిపిస్తోంది. డిఎంకే నేత స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులపై తమిళనాడు విమర్శలు వెత్తున్నాయి. అదే క్రమంలో ఎవరి ప్రోద్బలం తమపై లేదని స్పష్టం చేస్తున్నారు సీబీఐ అధికారులు. యూపీఏ ప్రభుత్వం పవర్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. మాట కలిపితే అందలమెక్కించడం, మాట మారితే అంతు తేల్చడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య.
ఇదే పద్ధతి తాజాగా యూపీఏ తో తెగతెంపులు చేసుకున్న డీఎంకే విషయంలోనూ కనిపిస్తోంది. ఎన్నడూ లేనిది డీఎంకే అధినేత కరుణానిధి కొడుకు స్టాలిన్ ఇంటిపై సీబీఐ అధికారులు దాడి చేశారు. పాత కేసులన్నీ తిరగదోడి స్టాలిన్ కుటుంబానికి నీళ్లు తాగిస్తున్నారు. యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించుకున్న రెండు రోజుల్లోనే తమిళనాడులో సీన్ మారిపోయింది. కరుణానిధి కుటుంబానికి చెందిన పాత కేసులపై విచారణ వేగవంతమైంది. గతంలో సంచలనం రేపిన 2G కేసుకు సంబంధించి మాజీ మంత్రి రాజా కరుణానిధి కుమార్తె కనిమొళి ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు స్టాలిన్ కొడుకు పన్నులు చెల్లించకుండా విదేశాల నుంచి కార్లు దిగుమతి చేసుకున్న కేసులో సీబీఐ సోదాలను షురూ చేసింది. స్టాలిన్ ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ 12 విదేశీ కార్లను గుర్తించి సీజ్ చేసింది. అదే సమయంలో సోదాలకు యూపీఎస్ సర్కారే కారణమంటూ విమర్శలు గుప్పుమనడంతో సీబీఐ అధికారులు సోదాలను నిలిపివేశారు. ఇన్నాళ్లు లేనిది ఒక్కసారిగా తన ఇంటిపై సీబీఐ దాడి చేయడంతో కంగుతిన్న స్టాలిన్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు. దాడులకు కారణమేంటో అందరికీ తెలుసు. యూపీఏ నుంచి మేము బయటకొచ్చాం, అందుకే సీబీఐ చేత దాడులు చేయిస్తున్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం. స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులను ముక్త కంఠంతో ఖండించారు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం. అదే సమయంలో సీబీఐ సోదాలకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. నేను ఇతర శాఖల పనితీరుపై కామెంట్ చేయను, అయితే నాకు ఈ విషయం కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఏం జరుగుతుందో తెలుసుకున్నా. ఈ కేసులో మాత్రం సీబీఐ చర్యను గట్టిగా వ్యతిరేకిస్తున్నా. ఈ చర్యలను వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రికి తెలియజేశా, కాబట్టి ఆయన్నే అడగండి. తమిళనాట రాజకీయ పరిణామాలపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించుకున్నందుకు ప్రతిగానే సీబీఐను దాడులకు పురికొల్పారని దుయ్యబట్టారు. పిచ్లే లగ్భగ్ 9 సాల్ మే కభీ కోయి రేడ్ కి బాత్ తో నహీ హుయి ఔర్ అచానక్ ఆజ్ రేడ్ హో గయా తో హమ్ జో బార్ బార్ కహతే హై కి యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించుకున్న మరుసటి రోజే డీఎంకే నేత స్టాలిన్ నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీన్ని బట్టి ప్రభుత్వం సీబీఐ డిఆర్ఐ భుజాలపైనే నెట్టుకొస్తుందనే విషయం స్పష్టమవుతోంది. మాయావతి ములాయం సింగ్ యాదవ్లపై పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో కూడా సీబీఐ ఇదే విధంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. ఈ ప్రభుత్వం ఇప్పటికే ఐసీయూలో ఉంది. అధికారంలో కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదు. ఏ రోజుకు ఆ రోజు పద్ధతిలో నెట్టుకొస్తోంది. జనతా త్రస్త్ హై భ్రష్టాచార్ మహంగాయి ఔర్ ఇన్కే పూరే కుశాసన్ సే షాయద్ వో అప్నీ పారీ కీ ప్రతీక్ష కర్ రహీ. మరోవైపు విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఐ తమపై ఎవరి ప్రోద్బలం లేదని స్పష్టం చేసింది. గతంలో కేసుల విచారణలో భాగంగానే స్టాలిన్ ఇంటిపై సోదాలు చేశామన్నారు సీబీఐ అధికారులు. విదేశీ కార్లను దిగుమతి చేసుకున్న స్టాలిన్ కుమారుడు పన్నులు ఎగవేయడం వల్ల ప్రభుత్వానికి 48 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే దాడులు నిర్వహించామని తెలిపారు. అంతా సీబీఐ ప్రొసీజర్స్ ప్రకారమే జరిగింది. సీబీఐ ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా కాంగ్రెస్ కక్ష సాధింపులో భాగంగానే సీబీఐ సోదాలు జరిగాయన్న భావన బలంగా వినిపిస్తోంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై జయ ధ్వానాల మధ్య యాదగిరీశుడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అశేష భక్తజనం మధ్య ఆదిలక్ష్మి అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు లక్ష్మీ నరసింహస్వామి. ఈ కళ్యాణ వైభోగాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తడంతో యాదగిరి క్షేత్రం కిటకిటలాడింది. బ్రహ్మోత్సవ దీప్తులతో వెలుగొందుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంతో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణంతో గుట్ట మీద అణువణువు భక్తిభావం తొణికిసలాడింది. పుష్పమాలికలతో, విద్యుద్దీప కాంతులతో నరసింహుని దివ్యక్షేత్రం అపర వైకుంఠాన్ని తలపించింది. వైకుంఠపురవాస నరసింహాయి భూమిలోన విలసిండు నరసింహ, యాదాద్రి క్షేత్రాన నరసింహ కొండ గుహలోన విలసిండు నరసింహ. వైకుంఠపురవాస నరసింహాయి భూమిలోన విలసిండు నరసింహ, యాదాద్రి క్షేత్రాన నరసింహ కొండ గుహలోన విలసిండు నరసింహ. వైకుంఠపురవాస పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగిన స్తంభోద్భవుడి కళ్యాణ సంబరం కడు రమణీయంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తజనంతో యాదగిరిగుట్ట కిటకిటలాడింది.
కళ్యాణ మహోత్సవానికి ముందు హనుమంత వాహనంపై ఊరేగిన నరసింహుడు భక్తులకు కనువిందు చేశాడు. అనంతరం నవవరుడిగా ముస్తాబైన నరసింహుడు సన్నాయి నాదాల మధ్య వేద పండితులు మంగళాచరణాలు ఉచ్చరిస్తుండగా కళ్యాణ వేదికకు చేరుకున్నాడు. మరోవైపు ముత్యాల పల్లకిలు సర్వాలంకార శోభితంగా ఆదిలక్ష్మీదేవిని కళ్యాణ మండపానికి తోడ్కొని వచ్చిన దృశ్యాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా అర్చకులు పట్టు వస్త్రాలు స్వామివారికి అందజేశారు. విశ్వక్సేన ఆరాధనంతో మొదలైన వివాహ క్రతువు లగ్నాష్టకాలతో ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ పరిణయోత్సవ తతంగాన్ని వేలాది మంది భక్తులు స్వయంగా తిలకించి పులకితగాత్రులయ్యారు. మరో 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల అనంతరం తన హృదయస్వరితో కలిసి లక్ష్మీ నరసింహస్వామివారు దారుశిల్ప శోభితమైన రథంపై ఊరేగి భక్తుల్ని అలరించనున్నాడు. వైకుంఠపురవాస నరసింహాయి భువిలో నా విలసిందు నరసింహ యాదాద్రి క్షేత్రాన నరసింహ కొండ గుహలో నా విలసిందు నరసింహ వైకుంఠపురవాస నరసింహాయి భువిలో నా విలసిందు నరసింహ యాదాద్రి క్షేత్రాన నరసింహ కొండ గుహలో నా విలసిందు నరసింహ. ఎమ్మెల్యేలకు చెప్పారు, ఎంపీలకు చెప్పారు, మంత్రులతో మొరపెట్టుకున్నారు, చివరికి ముఖ్యమంత్రికి కూడా విన్నవించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరి ప్రయత్నంగా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు ఆ గ్రామ ప్రజలు. ఎందుకో తెలుసా? కబ్జాలతో చిక్కిపోయిన తమ చెరువు కోసం, కాలుష్య విషజలాల నుంచి విముక్తి కోసం, ఒక మాటలో చెప్పాలంటే బతికే హక్కు కోసం. ఇదెక్కడో మారుమూల పల్లెటూరులో కాదు, హైదరాబాద్ శివార్లోని పటాన్చెరు సమీపంలోని అమీన్పూర్లో. ఇది పటాన్చెరు మండలంలోని అమీన్పూర్ చెరువు. ఒకప్పుడు 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద చెరువిది. ఇష్టారాజ్యంగా సాగిన కబ్జాలకు ప్రస్తుతం 99 ఎకరాలకు పరిమితమైంది. ఏడెనిమిదేళ్ల క్రితం వరకు కూడా ఈ చెరువు కింద 1500 ఎకరాల వ్యవసాయ భూమి సాగయ్యేది. ఏషియాలోనే అతిపెద్ద పంచాయతీ అయిన అమీన్పూర్ వాసుల తాగునీటి అవసరాలు తీర్చింది. కబ్జాలకు గురైనప్పటికీ ఉన్న చెరువైనా మిగిలిందని సంతోషించిన గ్రామస్తులకు ఆ సంతోషం కూడా ఎంతో కాలం నిలవలేదు. అమీన్పూర్ చుట్టుపక్కల భారీ పరిశ్రమలు వెలిశాయి. ఆయా కంపెనీల వ్యర్థాలన్నింటినీ దర్జాగా ఈ చెరువులోకి డ్రైనేజీ కట్టి మరీ వదిలేయడంతో చెరువంతా విషమయమైపోయింది. పారిశ్రామిక వ్యర్థాలతో అమీన్పూర్ చెరువు నామరూపాలు లేకుండా పోయింది. ఎంతలా అంటే హుసేన్ సాగర్లో ఉండే మురికినీటి కంటే ప్రమాదకరంగా తయారైంది. తమ చెరువును కాపాడాలంటూ గ్రామస్తులంతా ముఖ్యమంత్రితో సహా ఎంతో మంది నేతలకు విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి గ్రామస్తులంతా కలిసి ఇప్పుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఒక అరవింద్ కంపెనీ అని వాడి, ఒక కొక్కకోల కంపెనీ వాడి, ఒక టైర్ ఏసీ టైర్ కంపెనీ వాడి, ఇక్కడ ఒక హౌసెస్ పూరా అపార్ట్మెంట్లు నిర్మించేసి వాటి మురికి నీరు వచ్చి మాకు చేరి పశువులు తాగడానికి కానీ మేము ఉపయోగించుకోవడానికి కానీ పంటలకు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా నిరక్షరాశులుగా మేము మిగిలిపోవాల్సి వస్తుంది. మాకు ఏ దిక్కుదారి లేక మానవ హక్కుల కమిషన్ కూడా దరఖాస్తు పెట్టుకున్నాము. 10 సంవత్సరాల నుంచి మొత్తం చెరువు నష్టమైపోతున్నది. చేపలు పెంచినా బత్తలేవు, చచ్చిపోతున్నాయి. మొన్న 30 లక్షలు తెచ్చిపోసినా అది సగం నష్టమైపోయింది. ఆ నీళ్లు పెద్ద వాసన వస్తున్నాయి. అలా దిగనికి వీలైతే లేదు. ఎవరు కూడా కలెక్టర్ దాకా ఇచ్చినాము, మొత్తం ఆఫీసాలకు అంత వీళ్ళకి ఈయన కూడా చెప్పిన, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము. చెప్తే సరే సూతాం సూతాం అన్నాడు. అది ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అమీన్పూర్ చెరువులో ఒకప్పుడు ముత్యాలు పండించేవారు. విలువైన మత్స్య సంపదతో ఎన్నో కుటుంబాలు బతికేవి. అయితే పారిశ్రామిక వ్యర్థాలు చేరిన తర్వాత ఇప్పుడు ఇందులో చేపలు బతకడం లేదు. దీంతో మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కరువై వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల ఇప్పటికీ పంటలు పండిస్తున్నప్పటికీ ఆ పంటలంతా విషమయమైనని అధికారులే ధృవీకరించారు. ఆఖరికి గ్రామంలో తాగునీటి పంపుల నుంచి వస్తున్న నీరు కూడా విషంగా మారిపోవడంతో అనేక రోగాల బారిన పడుతున్నారు గ్రామస్తులు. బట్టలు పిండుకుందామంటే కూడా
బట్టలు కూడా వీణమైపోతున్నాయి సార్, మొత్తం బట్టలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. అందులో కాలు పెడితే 4 రోజుల దాకా మంచినీళ్ళతో కడిగినా పోతలేదు సార్, అది అంత నల్లకపోయినాయి, అంత భూమి మొత్తం తినేసింది కెమికల్. మా పశువులు ఆగితేలేవు, మేము కొంచెం చెనుకు ఇంకా చెరువు కింద పంట వేసినాం, అది కూడా పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. మేము ఏం చేసుకోవాలన్నా ఇక దీటిలోకి పోదామంటే దీటిలో మాది బలరతోనే బతికిరు మా వాళ్ళు, అదే చేసుకుందామంటే ఇప్పుడు ఏమో వాటర్ ఖరాబ్ అయిపోయింది. చేపలు పట్టిరు, చేపలు పడదామంటే చేపలు కూడా పట్టడానికి అవకాశం లేకుండా పోయింది సార్, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చేపలు కూడా. విడిచిన పిల్లంతా చచ్చిపోయి తేలిపోతుంది, ఎందుకంటే అక్కడ అన్ని కెమికల్ ఫ్యాక్టరీలు నీళ్ళు వచ్చేస్తున్నాయి, మొత్తం ఖరాబ్ అయిపోతుంది సార్, ఏమి బతకాలన్న కూడా అవకాశం లేకుండా పోయింది. గ్రామస్తులంతా కలిసి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో స్పందించిన కమిషన్ మెదక్ కలెక్టర్కు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ చెరువులోకి పరిశ్రమల నుంచి విష జలాలు వస్తున్న మాట వాస్తవమేనని, దీనిపై సదరు సంస్థలన్నిటికీ నోటీసులు జారీ చేస్తున్నామంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక అందించింది. ఇక జిల్లా కలెక్టర్ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. పొల్యూషన్ బోర్డు వాళ్లకు, కలెక్టర్ గారికి, సీఎం గారికి, అందరికీ దాని యొక్క పత్రాలు ఇవ్వనైనది, కానీ 1 ఇయర్ అయిన తర్వాత కూడా ఏమి దాని యొక్క ప్రయోజనం లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ను నేను ఆశ్రయించి వాళ్లకు నేను ఒక వినతి పత్రాన్ని నేను సమర్పించుకున్నాను. దాని మీద వాళ్ళు 11/3 కేసు వేసినారు. 11/3 ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పత్రాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు. అందులో వాళ్ళు ఒప్పుకున్నారు నీళ్ళన్నీ చెడిపోయినాయి, పొల్యూషన్ నీళ్లు వస్తున్నాయి, వాటికి మేము తగిన చర్య తీసుకుంటాము, నోటీసులు కూడా ఇచ్చినాము, వాళ్ళు ఇవ్వకపోయినట్టే వాళ్ళు ఇంకా చర్య తీసుకున్న తర్వాత కూడా ఏం చేయకపోతే మేము ఫ్యాక్టరీస్ను కూడా క్లోజ్ చేస్తామని వాళ్ళు అక్కడ హ్యూమన్ కమిషన్ ముందట వాళ్ళు సంప్రదించి చెప్పిపోయినారు. ఇంతలా చెరువు విషమయంగా మారిపోయిన వాటర్ మాఫియా మాత్రం ఇదే చెరువులో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి ట్యాంకర్లతో నీటిని అమ్మేసుకుంటోంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఈ చెరువులో వేసిన బోర్ల నుంచి వచ్చిన నీరే కూకటిపల్లి, మియాపూర్, నిజాంపేట, బాచుపల్లి లాంటి ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఓవైపు చెరువు నాశనమైపోతుందని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వాటర్ మాఫియా మాత్రం అదే నీటిని తోడేసి లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తోంది. ఇది ఒక ఊరి ఆవేదన. నీళ్లు లేక తడారిపోతున్న గొంతుల ఆక్రందన. ఒక పాలిచ్చే పాడిగేద చచ్చిపోతే ఒక కుటుంబం ఎంత అల్లాడిపోతుందో, ఇప్పుడు విషజలం అయిపోయిన ఈ చెరువును చూసి ఊరు మొత్తం అదేవిధంగా అల్లాడిపోతుంది. బతికే హక్కును కోల్పోతున్నాం అంటూ ఈ గ్రామ ప్రజలు చేస్తున్న ఈ ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందా, లేక ఈ చెరువులో వచ్చి కలిసిపోయే విషజలాల్లో వీళ్ళ ఆవేదన కూడా కలిసిపోతుందా? కెమెరా పర్సన్ భాస్కర్తో అశోక్, TV9, పటాన్ చెరువు నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తప్పని అవస్థలు. టీడీపీతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్, పాదయాత్రలో చంద్రబాబు ప్రచారం. వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం, యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం. ఖమ్మం డైరీ స్థలంపై కబ్జాదారుల కన్ను, లీజు పేరుతో దిగమింగటానికి టెండర్.